గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని లెనినగర్లో అక్రమంగా గంజాయి కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ సీఐ ప్రభాకర్ రావు వెల్లడించారు. వీరి వద్ద నుండి 2.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టణంలోని లెనినగర్కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. వీటి విలువ సుమారు 50,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఎస్ఐ సమీర్ బాషా పోలీస్ బృందం ఈ మీడియా సమావేశంలో మాట్లాడారు. వెయిట్ చేయగా ఈ గంజాయి అమ్ముతున్నటువంటి ముగ్గురు వ్యక్తులను పట్టుకోవటం జరిగింది. ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరు వేమూరి ప్రసాద్, రెండో వ్యక్తి ఎర్ల ఏడుకొండలు, మూడో వ్యక్తి కొట్లూరి వెంకటేశ్వర్లు. ఈ ముగ్గురు వ్యక్తులు గంజాయిని దారకొండ విశాఖ ఏజెన్సీ నుంచి తీసుకొని వచ్చినట్లు, దీనిని చిన్న చిన్న పొట్లాలు కట్టి పొట్లాలను అమ్ముతున్నట్లు మాకు రాబడిన సమాచారం మేరకు వీరిని అదుపులోనికి తీసుకొని వీరిని చెక్ చేయగా వీరి వద్ద దాదాపు 2.5 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తులో భాగంగా వీరిని విచారించగా మల్లు దొర అనేటువంటి వ్యక్తి దారకొండ విశాఖ ఏజెన్సీకి చెందిన వ్యక్తి వీరికి సప్లై చేసినట్లుగా తెలియవచ్చింది. వీరిపైన కేసును నమోదు చేసి వీరిని మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడం జరుగుతుంది.